హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. మధ్యాకాశంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీకొనే పరిస్థితి ఉండగా పైలట్లు అప్రమత్తం కావడంతో గగనతనంలో ఈ ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ UL504 విమానం లండన్ నుంచి కొలంబోకు బయలుదేరింది. 275 మంది ప్రయాణికులతో లండన్లోని హిత్రూ విమానాశ్రయం నుంచి కొలంబోకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానం టర్కీ నగరంలోకి ప్రవేశించింది. 33,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఈ విమానం మరో 2,000 అడుగుల ఎత్తుకు, అంటే 35,000 అడుగుల ఎత్తుకి తీసుకువెళ్లాల్సిందిగా పైలట్లకు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ నుంచి సందేశం అందింది. అదే సమయంలో 35,000 అడుగుల ఎత్తులో బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన విమానంను పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం అందించారు. శ్రీలంక విమానంకు కేవలం 15 మైళ్ల దూరంలోనే అదే ఎత్తులో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఎగురుతోంది. ఇందులో 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి 2 సార్లు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ శ్రీలంక పైలట్లు మాత్రం తమ విమానంను 35,000 అడుగుల ఎత్తుకి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. ఇక అక్కడ బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన విమానం ఉందని గమనించిన అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ వెంటనే స్పందించింది. ఒకవేళ అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సందేశాన్ని అనుసరించి శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం పైలట్లు 35,000 అడుగుల పైకి విమానంను తీసుకెళ్లి ఉంటే గగనతలంలో కనీ విని ఎరుగని భారీ ప్రమాదం సంభవించి ఉండేది. లండన్ నుంచి దుబాయ్కు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంను ఢీకొని ఉండేది. అపారమైన ప్రాణ నష్టం కలిగి ఉండేది. శ్రీలంకన్ ఎయిర్వేస్ విమానం కంటే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం మరింత వేగంగా ఆ సమయంలో ప్రయాణిస్తోందని సమాచారం. పైలట్ల అప్రమత్తంతో శ్రీలంకన్ ఎయిర్వేస్ కు చెందిన విమానం సురక్షితంగా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అందులో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంపై శ్రీలంకన్ ఎయిర్వేస్ సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది. ఒకవేళ ఈ ప్రమాదం కనుక సంభవించి ఉంటే మధ్యాకాశంలో దాదాపు 500 మంది పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇక ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. పైలట్ల అప్రమత్తత ఆ విమానంలో ఉన్న అత్యాధునిక కమ్యూనికేషన్ మరియు సర్వేలియన్స్ వ్యవస్థతో భారీ ప్రమాదం జరగకుండా నివారించడం జరిగిందని శ్రీలంకన్ ఎయిర్లైన్స్ సంస్థ వెల్లడించింది.